అందరికీ నమస్కారం. ఈ సంవత్సరంలో ఏకాదశి మనము డిసెంబర్ 23న జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఈ నెల అంటే డిసెంబర్ 22వ తేదీ శుక్రవారం రోజున దశమి తిథి ఉదయం 9:38 వరకు ఉంది. ఆ తర్వాత నుంచి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే డిసెంబర్ 23న శనివారం రోజున ముక్కోటి ఏకాదశి సమయం ఉదయం 7:56 వరకు ఉంటుంది. అయితే సూర్యోదయం తిథిని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశిని డిసెంబర్ 23న జరుపుకుంటున్నాము. అందుకని ఈ డిసెంబర్ 23న వైకుంఠ ఏకాదశి పూజా విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి. విష్ణు పూజ చేసే సమయంలో తులసి పుష్పాలు, గంగాజలం, పంచామృతం చేర్చాలి. సాయంకాలం వేళ తాజా పండ్లను తినొచ్చు. ఏకాదశి మరుసటి రోజున అవసరమైన వారికి ఆహారం అందించాలి. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలామంది ఆరాట పడుతుంటారు. వైకుంఠం తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకొని తమ గోడును వెళ్ళబోసుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించడానికి అందుకే ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది అని భక్తుల నమ్మకం. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాస దీక్ష అంటే ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా మాత్రమే ఉండటం కాదు. ఉపా ప్లస్ ఆవాసం అంటే అనునిత్యం భగవంతుడిని స్మరించుకుంటూ ఉండడమే ఈ ఉపవాసం ఉద్దేశ్యం. మీరు కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఈ పూజా విధానం ఉపవాస దీక్షను అన్నీ కూడా పాటించి సుఖశాంతులతో ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.